ఈ కార్యక్రమానికి వస్తే మొన్న 16వ తారీఖున సాయంత్రం ఉప్పాడు బస్ స్టాండ్ లో జరిగిన ఈ కార్యక్రమం మన పవన్ కళ్యాణ్ గారి వారాహ యాత్రలో భాగంగా జరిగిన బహిరంగ సభని విజయవంతం చేసిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు నాయకులకు జనసేన పార్టీకి ఎంతో బలమైన జన సైనికులకు వీర మహిళలకు ప్రత్యేక ధన్యవాదాలు అదే విధంగా మీడియా మిత్రులందరూ కూడా ఎంతో కష్టపడి ఎండను కూడా చూడకుండా ఆ కార్యక్రమాన్ని అంతా కూడా మీ వంతు సహకారం అందించినందుకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఏదైనా సరే మన సిస్టమ్ వైస్ కూడా చాలా సహకారం చేశారు పోలీస్ వ్యవస్థ అవనియండి మిగిలిన అన్ని వ్యవస్థలు కూడా ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా ప్రశాంతమైన వాతావరణంలో జరగడానికి కూడా అన్ని వ్యవస్థలు కూడా మనకి సహకరించారు వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు వారాహ యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు అన్నవరం సత్యదేవుని సన్నిధిలో ప్రత్యేక పూజలు చేయించి ఈ యాత్రని ప్రారంభించారు దానికి రెస్పాన్స్ కూడా కత్తిపూడి మీటింగ్ చాలా అద్భుతంగా వచ్చింది పిఠాపురం నియోజకవర్గంలో పెట్టిన మీటింగ్ అయితే అసలు అత్యద్భుతంగా వచ్చిందని చెప్పొచ్చు ప్రజల నుంచి కూడా స్వచ్ఛందంగా ప్రజలు కూడా వచ్చారు భగవంతుడి దయ వల్ల ఆ కార్యక్రమం కూడా సజావుగా ప్రశాంత వాతావరణంలో జరిగింది వచ్చిన వాళ్ళందరూ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా జరగడం కూడా ఆ సత్యదేవుని ఆశీస్సులతో జరిగింది సో దీనంతరికి కూడా సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు ఈ యాత్ర ఇదే విధంగా కొనసాగుతూ ఈరోజు సాయంత్రం కూడా మన కాకినాడ సర్పవరం జంక్షన్లో కూడా భారీ బహిరంగ సభ ఉంటుంది కాబట్టి దానికి కూడా మన పిఠాపురం నియోజకవర్గం నుంచి కూడా అందరూ కూడా వెళ్ళి దాన్ని కూడా మనం అందరూ కూడా జయప్రదం చేస్తాము పవన్ కళ్యాణ్ గారు వెంట మేము ఉన్నామని చెప్పేసి ఆయనకి వెంట మనం ఎప్పుడూ ఉండి ప్రజల్లో బలంగా మనం తిరిగి జనసేన పార్టీని మరింత బలోపేతం చేసి నియోజకవర్గాల వారీగా కూడా మనం అందరం కూడా కష్టపడి గ్రామాల్లోకి వెళ్ళి ప్రజల్లో తిరిగి ప్రజల్లో పార్టీ సిద్ధాంతాలని వాళ్ళకి బలంగా జనంలో తీసుకెళ్ళి తద్వారా పార్టీని రానున్న ఎలక్షన్లో అత్యధిక మెజారిటీతో మనం గెలిపించుకుందాం మన పిఠాపురంలో కూడా ఆయన 2 రోజులు స్పెండ్ చేశారు జనవాణి కార్యక్రమంలో ప్రజల యొక్క సమస్యలు తెలుసుకున్నారు అంటే మొన్న సమయాభావంలో ఆయన పూర్తిగా అన్ని సమస్యలు కూడా మనకి వారాహి సభలో ప్రస్తావించలేదు కానీ వాటిలన్నిటికీ కూడా శాశ్వత పరిష్కారం మనకి పవన్ కళ్యాణ్ గారి ద్వారా లభిస్తుందని చెప్పేసి భరోసా అయితే మనందరికీ కూడా కలిగింది రేపు పిఠాపురంలో ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా కూడా మనకు సునాయాసంగా జనసేన పార్టీ అయితే విజయం సాధిస్తుందని చెప్పేసి నాకు గట్టి నమ్మకం ఉంది ప్రజలు కూడా ఈరోజు ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు అదేవిధంగా నిన్న కాకినాడ సభలో కూడా కళ్యాణ్ గారు చెప్పారు నాకు ప్రాణహాని ఉంది కాబట్టి మనం కొంచెం ఆ ఇబ్బందులు కూడా ఆయన బయటపెట్టడం జరిగింది ఆయనకు వచ్చిన ఇంటెలిజెన్స్ ప్రకారం ఈరోజు అందరికీ మనం వైసీపీ వాళ్ళకి కానీ లేదంటే వాళ్ళు మెత్తాయించిన ఈ కిరాయి మనుషులకి నేను చెప్పేది ఒకటే మీరు జన సైనికుల రూపంలో సభల్లోకి వచ్చి అల్లర్లు చేయడానికి ప్రయత్నించకండి ఎందుకంటే జన సైనికులు ఎంత ప్రశాంతంగా ఉన్నారో వాళ్ళు అంత మంచోళ్ళు వాళ్ళు ఒక్కసారి వాళ్ళని కానీ మీరు ఇబ్బంది పెడితే ఒక కందిరేగల పుట్టిన కలిపినట్టు ఉంటుందని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి ఇటువంటి దుస్సాహసాలకి మీరు వెళ్ళొద్దని చెప్పేసి మేము చెప్తున్నాము మా కళ్యాణ్ గారిని మీద మీరు ఆ రోజు హైదరాబాద్లో కూడా రెక్కి జరిగింది దాని తర్వాత మళ్ళీ ఈ విషయాన్ని ఆయన బయట చెప్పడం కూడా జరిగింది కాబట్టి ఇటువంటి ఏమైనా ఉంటే మీరు మానుకోమని నేను చెప్తున్నాము మా కళ్యాణ్ గారిని టచ్ చేయడం పక్కన పెట్టండి ఆయన కారు మీద కూడా జన సైనికులు అలా ఆనందంతోనే ఆయన కలవాలనే ఉద్దేశంతో కారుకి ఎంత డ్యామేజ్ అయినా మేము సహిస్తాం కానీ మీరు వాలంటీర్గా ఆయన కారును టచ్ చేసినా కూడా జన సైనికులు సహించడం ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను అవసరమైతే పిఠాపురం నియోజకవర్గం నుంచి మీకు పెద్ద ఎత్తున వెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి రక్షణ గోడల మా జన సైనికులందరూ ఉంటారని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటాను భవిష్యత్తు కోసం రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారి ద్వారా మంచి జరుగుతుందని ఈరోజు మేమందరం నమ్మాము ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు కాబట్టి మీరు కూడా ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ బాధలు తెలుసుకుని వాళ్ళకి ఈరోజు మీ దగ్గర అధికారం ఉంది కాబట్టి మీరు వాళ్ళకి దానికి సొల్యూషన్ మీరు చూపించగలిగితే ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారు అంతేకాకుండా ఏదో ఒక రౌడీయిజం కానీ
కక్షపూరిత ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగా మీరు వెళ్తే ఇప్పుడు కూడా మీరు ప్రజల మనసులు దోచుకోలేరు ఒక్క ఛాన్స్ అని వెళ్ళారు ఏదో మీరు ఏదో బా చేస్తారని ఉద్దేశంతో ఆ రోజు మీకు ఇచ్చారు తప్పితే దాన్ని నిలబెట్టుకోలేని పరిస్థితులు ఈ రోజు ఉన్నారు నాలుగు సంవత్సరాల పాలనలో కూడా మీరు ప్రజల జీవితాలు మార్చలేదు మీరు ఒక విధంగా మార్చారు జీవితాలని ఒక మన ఆ క్వాలిటీ ఇండెక్స్ మీరు తగ్గించే విధంగా మీరు సక్సెస్ అయ్యారు తప్పితే ప్రజల యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ను మీరు పెంచలేకపోయారు ఒక బానిసల్లాగా స్వతంత్రం లేనప్పుడు 1947కు ముందు పరిస్థితి ఎలా ఉందో అదే పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కల్పించిన దౌర్భాగ్యం ఈరోజు ఇక్కడ జరుగుతుంది కాబట్టి మీరు ఎటువంటి దుస్సాహసాలు చేయకుండా మంచి ప్రశాంత వాతావరణంలో జరగనివ్వండి ప్రజల సమస్యలు ఆయన తెలుసుకుంటారు ఎలాగూ రానున్న 24 ఎలక్షన్లో జనసేన పార్టీ విజయడంక మోగిస్తుంది వారాహయాత్ర విజయవంతంగా జరగడుతూ ఉండడమే దీనికి ప్రత్యేక నిదర్శనం కాబట్టి ఈ రోజు ఈ సమస్యలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్తే ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు దీని అన్నిటికీ కూడా పూర్తి పరిష్కారం వస్తుందని మేము అందరం నమ్ముతున్నాం ప్రజలందరూ నమ్ముతున్నారు కాబట్టి ప్రజల మనోభావాలు మీరు దెబ్బతీయకుండా ఉండాలని నేను మనవి చేసుకుంటూ జై హింద్ జై జనసేన.